ఇటీవల కాలంలో డైరెక్ట్ సినిమా పాటలే కాదు ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారా పాపులర్ అయిన సాంగ్స్ కూడా సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ప్రైవేట్ సాంగ్స్ ని కూడా సినిమాల్లో భాగం చేసి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ముఖ్యంగా కామెడీ ఎంటర్టైనర్లో ప్రైవేట్ సాంగ్స్ ఎక్కువగా ప్రత్యక్షమవుతున్నాయి. అలా ప్రైవేట్ సాంగ్స్ తో క్రేజ్ సంపాదించుకున్న వారిలో కండక్టర్ ఝాన్సీ ఒకరు. ఓవైపు గాజువాక డిపోలో కండక్టర్ గా జాబ్ చేస్తూనే డాన్స్ పై ఫ్యాషన్ తో ఎన్నో షోలలో పర్ఫార్మెన్స్ చేసి మంచి పేరు తెచ్చుకుంది. గత ఏడాది శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పై చేసిన పల్సర్ బైక్ పాటతో ఒక్కసారిగా తనకంటూ స్పెషల్ హైప్ ను క్రియేట్ చేసుకుంది. పల్సర్ బైక్ తో పాపులర్ అయిన ఝాన్సీ తన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ తో తన సత్తా రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత సంపూర్ణేశు బాబు సినిమాలో ఐటమ్ సాంగ్ ఆఫర్ కూడా సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు పల్సర్ బైక్ సాంగ్ ని ధమాకా సినిమాలో యాడ్ చేసి సందడి చేశారు హీరో హీరోయిన్ రవితేజ శ్రీలీల. రాజా ది గ్రేట్ లో గుండమామిడి సాంగ్ తర్వాత ధమాకాలో ఈ పల్సర్ బైక్ సాంగ్ పెట్టి సర్ప్రైజ్ చేశారు మేకర్స్. పైగా క్లైమాక్స్ లో ఈ సాంగ్ ఫ్యాన్స్ అందరినీ తెగ అలరించిందని అంటున్నారు. ఈ క్రమంలో పల్సర్ బైక్ సాంగ్ కి గాజువాక కండక్టర్ ఝాన్సీ ఎనర్జీతో శ్రీలీల ఎనర్జీకి కంపేర్ చేస్తున్నారు నెటిజన్స్. ఝాన్సీ కారణంగా పల్సర్ బైక్ సాంగ్ నెక్స్ట్ లెవెల్లో జనాల్లోకి వెళ్లింది. అదే ఊపులో సాంగ్ ని సినిమాలో పెట్టుకున్నా అంతే ఎనర్జీని ప్రదర్శించాల్సి వస్తుంది. కానీ శ్రీలీల శారీలో కూడా మాస్ డాన్స్ తో అదరగొట్టేసింది. తాజాగా ధమాకా మూవీ నుండి పల్సర్ బైక్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు నిర్మాతలు. ఈ క్రమంలో సాంగ్ చూసిన ఆడియన్స్ అంతా శ్రీలీల పర్ఫార్మెన్స్ కి ఫిదా అవుతున్నారు. అయితే ఝాన్సీ ఎనర్జీని శ్రీలీల ఎనర్జీతో పోల్చడం కంటే ఇద్దరు పర్ఫార్మెన్స్ లు ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాయి. మరి పల్సర్ బైక్ సాంగ్ లో కండక్టర్ ఝాన్సీ శ్రీలీల డాన్సులలో ఎవరి డాన్స్ మీకు ఎక్కువగా నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.